నాగపండి శర్మ గారిని కపిల్ తీర్థం రోడ్డులో లోపల ఉన్నటువంటి క్వార్టర్స్ లో ఉన్నప్పుడు పక్క పక్క క్వార్టర్సే మేడసాని మోహన్ గారిది నాగపండి శర్మ గారి ఇరువురిని వాళ్ళ క్వార్టర్స్ లో కలిసినటువంటి జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో మేడసాని మోహన్ గారి గృహం ఏమో సందర్శకులతో అతిథులతో కళకళలాడిపోయింది. నాగపండి శర్మ గారు ఎవరైనా అతిథి ఎవరైనా వస్తారేమో అని పుస్తకం చదువుకుంటూ కూర్చుని ఉండేవారు. ఒక్కసారిగా నాగపండి శర్మ గారి ప్రభ వెలగటం మొదలుపెట్టి అది చాలామంది గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క తపశ్శక్తి ఫలితాన్ని ఆసీఫ్ ఫలంగా అందించారు నాగపండి శర్మ గారికి. తద్వారానే నాగపండి శర్మ గారు అంత ప్రభంజనాన్ని సృష్టించగలిగారు అంటారు. ఇందులో వాస్తవాలు చెప్పండి, నిజానిజాలు ఏంటి? స్వామివారికి తపశ్శక్తి, జాగ్రత్తగా వినండి, నేను పర్లేదు చెబుతాను. స్వామివారికి తపశ్శక్తి ఉందో లేదో నాకు తెలియదు. అది ఈయన మీద ప్రసరించిందో లేదో కూడా నాకు తెలియదు. నేను ఆ స్వామికి కూడా వ్యతిరేకిని కాదు, ఆయన నాకు స్వర్ణ కంకణం ఇచ్చారు గణపతి సచ్చిదానంద. ఎస్, ఒకసారి స్వర్ణ కంకణం, ఒకసారి 50,000, ఒకసారి 2,000 చేశారు. 3 సార్లు పిలిచారు, నేనంటే బాగా ఇష్టం. ఈ తపశ్శక్తి ఉండటము లేదా అసలు దేవుళ్ళని కూడా పెద్ద, నేను 22 శతకాలు రాశాను దేవుళ్ళ మీద. అయినప్పటికీ కూడా దేవుళ్ళకన్నా అతీతమైన శక్తి విధి, దాన్ని నమ్ముతారు. దాన్ని నమ్ముతారు. విధి బలీయమైంది, విధికి తిరుగు లేదు. విధియే తప్ప అని రాయబోతున్నా. విధి శతకం, విధి అదే. అన్ని మతాల వాళ్ళకి అదే వర్తిస్తుంది, అన్ని కులాల వాళ్ళకి, అన్ని మనుషులందరికీ వర్తిస్తుంది, ప్రాణులన్నింటికి కూడా వర్తిస్తుంది. అది ఎవరికి ఏమీ తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. మహానుభావుల జ్యోతిష్కులందరూ అకస్మాత్తుగా ప్రమాదం తెచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన అందులో తపశ్శక్తి ఏం లేదు, కానీ ఆయన విజయంలో నా పాత్ర మాత్రం ఉంది. నాగపండి శర్మ గారి విజయం అందుకే వేశారు. అంటే హింసించడమే, ఆ దెబ్బకు తట్టుకోలేక. ఒకసారి మీకు చెప్తున్నాను, మీరు నాకు వ్యతిరేకమైన ప్రశ్నలు కానీ నన్ను బాగా ఇబ్బంది పెట్టే కూడా అడగవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్తున్నా, ఆయన అనలేదు, ఆయన అనలేదు. నేను చెప్తున్నా, నేను భయంకరమైన ప్రశ్నలు అడిగేవాడిని, ఆయన అడిగేవాడిని. చీపురు కట్ట దానిది చీపురుది ఏ నక్షత్రం అని అడిగా నాగపండి శర్మ. ఆయన అంటున్నాడు మూల నక్షత్రం అన్న, మూలలో ఉంటుంది. ఇంకోటి అక్కుపక్షి ఏ జాతిది అన్న, అంటే మీకు దగ్గర జాతి అన్నాడు మిమ్మల్ని అన్న. ఇంత దగ్గర జాతి అన్నాను. అంటే అప్పుడు ఎవరవుతారు? మీరు కూడా అవుతారు కదా. నేను ఆయన నాకు దగ్గర, మీకు నాకు దగ్గర జాతి అంటే ఆయనే కదా దగ్గర ఉన్నది, దగ్గర ఉన్నది ఆయన ఆయన మీద. ఇలాంటివి నేను భయంకరంగా అడిగేవాడిని. ఒకసారి చెప్పాడు, మీరు ధర్మరాజు లాంటి వాళ్ళే మనిషి, దుర్యోధన పాత్ర వేసినప్పుడు ఆ పద్యం పాడాలి కదా, అలా నటించాలి కదా, మీరు అలాంటి వాళ్ళు అన్నాడు. ఒకసారి అన్నాడు, నేను జీవి సుబ్రహ్మణ్యం గారు, ఆ సంచారకులు నాకు అడ్డం వచ్చేవాళ్ళు, నన్ను అప్రస్త ప్రసంగం కంట్రోల్ చేయడానికి ప్రయత్నించేవాళ్ళు. ఆయన బేతవారు రామబ్రహ్మం గారు వీళ్ళంతా, నేను కేర్ చేసేవాడిని కాదు రామబ్రహ్మం గారు. ఇటువంటి సెక్యూరిటీ గారు లేకపోతే మీరు చేయలేరా అని అడిగా. వేరే వాళ్ళు ఎవరైనా చెప్తుంటే ఇది ఇద్దరు కలిసి చేస్తున్న అవధానమా, జంట అవధానమా, ఒక్కళ్ళ నేను అడిగిన దానికి అవధానే చెప్పారనేవాడిని, ఎటువంటి మొహమాటం లేకుండా. ఓసారి జీవి సుబ్రహ్మణ్యం గారిని నన్ను విజయనగరంలో పిలిచారు. అక్కడ నా హాస్యావధానము, ఆయన గవార్డు. ఆయన నాకు వ్యతిరేకమైన కామెంట్ ఒకటి చేశారు నా దగ్గర, అంటే నవ్వుతూనే చేశాను నా మీద. పాపం శంకరనారాయణ గారు, మీ మీద నా అభిప్రాయం, నేను అడిగాను నా మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, ఆయన అవధానంలో ఏం చేశారంటే నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే నేను స్ట్రైక్ చేశాను అడగడం మానుకున్నా. జనం అందరూ పెద్ద కేకలేశారు, కొన్ని వేల మంది లలిత కళా త్రోణంలో కేకలేశారండి శంకరనారాయణ అడగాలని. నెక్స్ట్ డే ఆయన రావాల్సింది, గాను రానివ్వలేదు నాగపండి శర్మ గారు. నాకు చెప్పాడు, శంకరనారాయణ నీకోసం జనం వస్తున్నారు, నువ్వేమన్నా పడతానన్నాడు. మర్నాడు పివి నరసింహరావు వచ్చాడు, ఆయన ఉండలేకపోయాడు. ఆ రోజు నేను మానేస్తానని ఉద్దేశంతో మొత్తం జరిగింది. సహస్రావధానం ఒకసారి జరిగింది, జరిగింది. అంటే రామారావు గారు ముఖ్యమంత్రిగా లక్ష్మీభారతి గారు వారే ఏర్పాటు చేసినటువంటి. అవునవును. ఆ విషయంలో మేడసాని మోహన్ గారు చెప్పండి. ఈయన జీవి సుబ్రహ్మణ్యం గారు విజయనగరంలో, మీ హాస్యం ఎట్లా ఉంటుంది అని ప్రశ్న వేశాడు. ఎట్లా ఉంటుంది చెప్పనా అన్నాడు. చెప్పన్నా. ఏం లేదండి, మనం ఏదైనా పెళ్ళికి వెళ్తాం అనుకోండి, పెళ్ళి కొడుకు నల్లగా ఉన్నాడే అనొచ్చు, పొట్టిగా ఉన్నాడే అనొచ్చు, పొట్ట ఉంది అనొచ్చు, అంత తెలివికల్ల వాళ్ళలాగా లేడీ అనొచ్చు, కానీ వీడు మగవాళ్ళలాగా లేడే,
వీడు ఏదో థర్డ్ కేటగిరీ లాగా ఉన్నాడే అని అనకూడదు అనకూడదు కదా మీరు అట్లా అంటారన్నాడు మగవాళ్ళగలంటే అది నాకు పూర్తిగా వ్యతిరేకమైనా కూడా నేను ఐ ఎంజాయ్డ్ ఇట్. ఇంక చెప్తున్నారు చెప్పండి. ఒక దశలో ఒక కాల మాన సందర్భాలలో ఒక సామాజిక వర్గం వారే అవధానంలో ఉన్నారు. అవును, అవధానాలు చేశారు. చెప్పండి బ్రాహ్మణులని ఒక సామాజిక వర్గం ఏమిటి? తప్పేమి లేదు. ఆ తర్వాత బ్రాహ్మణేతరులు కూడా అవును అవధానాలు నరాల రామరెడ్డి గారు కావచ్చు, సివి సుబ్బన్న శతాబ్దాని గారు కావచ్చు, మరియు మేడసాని మోహన్ గారు. అవును, మేడసాని మోహన్ గారు కమ్మ సామాజిక వర్గానికి. అవును అవును. వారి కుటుంబంలో వారే బడికి వెళ్ళి చదువుకున్నటువంటి విద్యార్థి. అవును, అంత క్రితం ఎవరు బడికి కూడా వెళ్ళలేదట, నిరక్షరాస్యులు. నాకన్నా ముందు అప్రస్థ ప్రసంగం చేసింది ఆయన వాళ్ళ మామగారు. నేను వాళ్ళ మామగారు పేరుతో అవార్డు అప్రస్థ ప్రసంగం అంటే దీంట్లో కాదు, ప్రతిసారి నెగిటివ్గా మాట్లాడేవాడట వీళ్ళ మామగారు. ఆయన చెప్పాడు నాకు, నేను రెచ్చగొట్టడం వల్ల చెప్పాడు. మా నువ్వు అంతకుముందు అష్టావధానం కదా, నువ్వు శతావధానం ఎట్లయ్యావు? మా అమ్మాయి చేసుకున్న తర్వాతనేగా అని. అంటే నీ శక్తి నీలో ఉందా, మా అమ్మాయిలో ఉందా? అంటే నేనేగా ఇట్లా. వాళ్ళ మామగారు నాయుడు గారు. తెలుసు తెలుసా నాకు ఆ కుటుంబం తెలుసు, ఎందుకంటే మేడసాని మోహన్ గారు ఎంఏ తెలుగు అవన్నీ అయిన తర్వాత దాని కూడా అవధానాలు అవి వారు ప్రారంభించిన దశలో మొట్టమొదటి అవధానం మదనపల్లిలో చేశారు. అవధానం మా నాన్నగారు ఏర్పాటు చేశారు సుదర్శన గారు. అట్లా మేడసాని మోహన్ గారితో అనుబంధం ఉంది. మోహన్ గారిని చంద్రబాబు నాయుడు గారు, ముద్దుకృష్ణ నాయుడు గారు ఇద్దరు వెంట పెట్టుకుని రామారావు గారు గారు తీసుకొచ్చి అన్నమాచార్య ప్రాజెక్ట్ని సృష్టించి అన్నమాచార్య ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా నియమించారు. మనకమ్మవారు కదా ఇంతటి ప్రతిభాశాలి మన కులంలో ఉద్భవించారని చెప్పి. మేడసాని మోహన్ గారు వచ్చిన తర్వాత ఒకటి ఆయన కన్నా వాళ్ళ ఆవిడకు ఒక సబ్జెక్ట్ ఉండి ఉంటున్న ఎంఏలు ఎక్కువ మనుషులు వచ్చాయట. ఎవరికి? మోహన్ గారు శ్రీమతి. ఇది కూడా చెప్పారు ఆయన. చెప్తే నేను చెప్పాడు నా బాధ తట్టుకోలేక మా ఆవిడకు వచ్చిన ఏదో చెప్పాడు. అవునండి, చదువు బాగా వచ్చిన వాళ్ళకి వస్తాయిగా మార్కులరా అంటే ఎక్కువ. చెప్పండి. ఆయన అవధానంలో కూడా నేను అప్రస్థ ప్రసంగం ఉన్నాను. అమెరికాలో దానా సభల్లో ఆయన అష్టావధానము, నా హాస్యావధానం ఏర్పాటు చేశారు ఇరువురు. కానీ అక్కడికి వెళ్ళి అసలు ఆర్గనైజరే ఉండదలుచుకున్నాడు అప్రస్థ ప్రసంగానికి. నేను వెళ్ళానని చూసి మీరు ఉండండి సార్, మీరు దాంట్లో నన్ను అప్రస్థ ప్రసంగానికి పెట్టారు. మోహన్ గారు వచ్చిన తర్వాత ఒకసారిగా అవధానం పట్ల ఆసక్తి పెరిగింది ఆంధ్రదేశంలో. అవును, దీన్ని అంగీకరిస్తారు, అంగీకరించి తీరాలి. ఉండు విద్యా వినయ సంపన్నుడు అంటారు కదండి, ఆయనకు విద్య ఉంది వినయం ఉంది, రెండు ఉన్నాయి. ఆ విషయంలో నేను ఆయన అంగీకరించి తీరాలి. నేను నిజాన్ని నేను అంగీకరించిన అంగీకరించకపోయినా మీరు చెప్పొచ్చు ఇది నిజమో అని, ఇబ్బంది లేదు. సబ్స్క్రైబ్ ఆర్టీవీ తెలుగు.